హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన 3IIT మ్యాథమెటిక్స్ సంబంధించి 2021లో మన 8 వీడియోస్ చేయడం జరిగింది. ఈరోజు 9వ వీడియో. సో ఇందులో ఉండేటువంటి కొన్ని మోడల్ సమ్స్ మీకు చెప్పడం జరుగుతుంది ఈరోజు. సో మొట్టమొదటిగా ట్రూ ఆర్ ఫాల్స్లో ఇచ్చారు 7/6 కెనాట్ బి ద ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాబబిలిటీ సమ్. ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఈ 7/6 అనేది ప్రాబబిలిటీ అవుతుందా అవదా అని అడుగుతున్నారు. ఇది ఎందుకంటే 7/6 అనేది 1/6 అంటే మోర్ దాన్ 1 ఉంది. ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా ఇట్ లైస్ బిట్వీన్ 0కి 1కి మధ్యలో ఉంటుంది. సో ఇచ్చినటువంటిది స్టేట్మెంట్ 1 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఫాల్స్ స్టేట్మెంట్ ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతున్నారు కాబట్టి దిస్ ఇస్ ద ఫాల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద ప్రాబబిలిటీ, ఇది కూడా ప్రాబబిలిటీలో సంబంధించి, ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి? కానిది నాట్ పాసిబుల్ ఈజ్ 0 అంటాడు. ఇది ట్రూ ఆర్ ఫాల్సా? ఒక డైస్ వేసామనుకోండి 7 రావాలనుకోనండి, అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఉండేవి 6 ఉంటాయి కాబట్టి. సో ఇంపాసిబుల్ అనే ఈవెంట్ అన్నప్పుడు 0 మనకి రాదు కాబట్టి వాడు ఇచ్చింది కూడా 0 ఇచ్చాడు కాబట్టి ట్రూ స్టేట్మెంట్ ట్రూ. సో వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి రెండు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగా ఈ రెండు కూడా ఫస్ట్ది ఫాల్స్ వచ్చారు, సెకండ్ వన్ ట్రూ. సో ఇవి ఈ ట్రూ ఆర్ ఫాల్స్లో కూడా మ్యాచింగ్లో ఇవ్వచ్చు లేదా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రూపంలో ఇవ్వచ్చు. వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మీరు చెప్పాలి. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెంట్రీకి సంబంధించి ఇక్కడ ఒక పారలలోగ్రామ్ ఇచ్చారు ఇలాగ, లేదా వర్డ్స్లో ఇస్తారు ఏ బి సి అండ్ డి. ఇది పారలలోగ్రామ్. ఏ వాల్యూ 3,5, బి 3,K అండ్ సి -4, డి -2,2. సో వాట్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ ఎం అండ్ కే, వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎం అండ్ కే అని అడిగారు. ఎం ఎంత కే ఎంత అని అడుగుతారు. అంటే ఎం కే వాల్యూ అన్నోన్ వేరియబుల్స్. సో అన్నప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క డయాగ్నల్స్ ఏ అండ్ సి అండ్ బి అండ్ డి ఈ రెండు కూడా డయాగ్నల్స్, ద డయాగ్నల్ ద మిడ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏంటి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి, మిడ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్ ఏసి, డయాగ్నల్ అంటే ఇక్కడ కర్ణము, ఈజ్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడి, రెండు ఈక్వల్గా ఉంటాయి. సో మిడ్ పాయింట్ అన్నప్పుడు ఇక్కడ ఏంటి ఫార్ములా, x1 + x2/2 అలాగే y1 + y2/2. అదేవిధంగా దీన్ని కూడా x1 + x2/2 y1 + y2/2 రాసుకోవాలి. సో ఇక్కడ ఏసీ తీసుకున్నప్పుడు ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. అంటే ఏంటంటే ఇక్కడ x1 3 + m/2 కామా అలాగే 5 - 4/2 ఈజ్ఈక్వల్ టు అలాగే బీడీ అంటే బీడీ ఈ రెండు ఇక్కడ 3 - -2 3 - 2/2 అలాగే ఇది మనం ఇక్కడ x1 y1 అనుకుంటాం, ఇక్కడ x2 y2 అనుకుంటాం, k + 2/2 k + 2/2. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మొదటి వేరియబుల్కి సమానం చేయాలి, రెండోదానికి సమానం చేయాలి. అంటే ఎంత ఇక్కడ 3 + m/2 = 3 - 2/2 అంటే 1/2. ఇక 2 క్యాన్సిల్, ఇక్కడ ఎంత వచ్చింది 3 + m = 1, ఎం వాల్యూ 1 - 3 అంటే -2 వచ్చింది. సో ఎం వాల్యూ ఎంత వచ్చింది -2. సో కే వాల్యూ కావాలంటే రెండో దానికి సమానం చేయండి, అంటే 5 - 4/2 అంటే ఎంత, 1/2 = k + 2/2. ఇక్కడ 2 సేమ్ డినామినేట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. సో 1 = k + 2, సో 1 - 2 = k, సో -1 = k. వాట్ ఈస్ ద కే వాల్యూ, -1. కే వాల్యూ -1, ఎం వాల్యూ -2 వచ్చింది. అండ్ ఇక్కడ వాడు అడిగింది ఇంకోటి ఏంటి అడిగాడంటే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m + k అని అడిగారు. m + k అంటే ఎంత, ఎం వాల్యూ -2, కే వాల్యూ -1. -2 - 1 ఎంత అవుతుంది, -3 అవుతుంది, -3. సో ఈ రకంగా ఉండగలుగుతాం. ద మీన్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్లో చాలామంది మీరు స్టాటిస్టిక్స్లో క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మనం స్టాటిస్టిక్లో క్వశ్చన్
ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ 11 న్యాచురల్ నెంబర్స్ అడుగుతున్నారు. ద మీన్ ఆఫ్ ఫస్ట్ 11 న్యాచురల్ నెంబర్స్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 11. దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్టీ ఎంత అన్నారు. అంటే ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ యొక్క మీన్ ఇచ్చారు 11 అని. అంటే మీన్ ఏంటి ఫార్ములా? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 / n. ఎందుకంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ ఏంటి? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 / n ఈజ్ ఈక్వల్ టు 11. ఈ 2 ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 n ఈజ్ ఈక్వల్ టు 11. ఎన్ అనేది క్యాన్సిల్, సో ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 11 × 2. సో ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 22. సో ఎన్ వాల్యూ 22 - 1, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 21 అవుతుంది. సో వాట్ ఈజ్ ఎన్ వాల్యూ? 21. సో ఇక్కడ ద మీన్ ఆఫ్, మళ్ళీ ఒకసారి చూడండి, ద మీన్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ 11 అని ఇచ్చారు. సో దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు. సో ఎందుకు ఇది? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వింగ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ఆల్ ఎన్ న్యాచురల్ నెంబర్ ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 / ఎన్ అబ్జర్వేషన్ ఉన్నాయి, ఎన్ ఈక్వల్ టు 11కి సమానం చేయాలి. ఇక్కడ ఎన్ క్యాన్సిల్ అయిపోద్ది, మనకి ఇక్కడ మిగిలింది ఎన్ ప్లస్ 1/2. 2ని అడిగి పంపిస్తే 11 × 2 = 22 - 1 = 21. ఇది నెక్స్ట్ స్టాటిస్టిక్స్లోనే మరొక సమ్. ఇక్కడ ద మోడ్ ఆఫ్ ది క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద మోడ్ ఆఫ్ ది డేటా ఇక్కడ ఇచ్చే చూడండి, సమ్ నెంబర్ 5. ఇఫ్ ద మోడ్ అంటే రిపీట్గా అయ్యింది. మోడ్ ఆఫ్ ది డేటా ఏమిచ్చారు? 3, 1, 4, 3, 5, 7, 3, 9, 3 ఈజ్ ఎక్స్ ప్లస్ 1. దెన్ ద వాల్యూ ఆఫ్ 2x² + 3x + 1 ఈజ్ డాష్. సో ఇక్కడ మోడ్ అన్నప్పుడు ఏది ఎక్కువ రిపీట్ అయింది? 3, 3, 3, 3. సో ఇది ఎక్కువగా రిపీట్ అవుతుంది కాబట్టి 3 అనేది, సో ఎక్స్ ప్లస్ 1 అనేది 3కి సమానం చేయాలి మోడ్. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎందుకంటే 3 అనేది రిపీట్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది? 3 - 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ అడిగింది 2x² + 3x + 1. సో 2 × x + 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 2² + 3 × 2 + 1 అంటే 2 × 4 + 6 + 1 8 + 6 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. సో వాట్ ఈజ్ ఆన్సర్? 15. సో నెక్స్ట్ బౌండరీస్ది ఇక్కడ స్టాటిస్టిక్స్ సంబంధించి బౌండరీస్ అడుగుతున్నారు. సో వాట్ ఆర్ ద బౌండరీస్? ట్రూ బౌండరీ అడిగారు. అప్పర్ బౌండరీ ఆఫ్ ది క్లాస్ 15 to 21 అడుగుతున్నాడు. ఏంటి ఇచ్చాడు? 1 to 7, 8 to 14, అండ్ 15 to 21, 22 to 28 ఈజ్. సో ఇవి కరెక్ట్ ట్రూ వాల్యూస్ కాదు. సో దీన్ని కరెక్ట్గా రాసుకునేటప్పుడు ఏంటి అవుద్ది అంటే 0.5 to 7.5 కరెక్ట్ వాల్యూస్ రాయాలి ముందు ట్రూ క్లాసెస్. అలాగే ఇది 7.5 to 14.5, దీనిది 14.5 to 21.5, సో దీనిది 22 - 21.5 కంటిన్యూటీ ఉండాలి 28.5. సో ఇక్కడ 15 to 21 అంటే ఏంటి ఇది? సో దీనికి అప్పర్ బౌండరీ 21.5 అవుతుంది. ఎందుకంటే 21.5 అవుతుంది, 21 అని రాయకూడదు, ఎందుకంటే ట్రూ క్లాసెస్ రావాలి, ట్రూ బౌండరీస్. సో జాగ్రత్త చూసుకోండి. అక్కడ ఆన్సర్లు ఇవ్వడం 21 ఇస్తారు, 21.5 కూడా ఇస్తారు. చూసుకుని మనం ఇంక్లూజివ్ క్లాసెస్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ రాసుకోవాలి. అదేవిధంగా మోడ్ ఆఫ్, ఇక్కడ సమ్ నెంబర్ 7 చూడండి. మోడ్ ఇక్కడ కనెక్టివిటీ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? లాగదంలో ఇచ్చాడు. మోడ్ ఆఫ్ log8 / 2, అలాగే log27 / 3, log100 / 10, log5 / 5, అండ్ log64 / 64 ఈజ్.
మోడ్ అంటే ఏ నెంబర్ రిపీట్ అవుతుందో మనకు తెలియాలి. కానీ ఇక్కడ లాగరిథంలో ఇచ్చారు, లాగరిథం వాల్యూని నెంబర్లోకి మార్చుకోవాలి, అప్పుడు ఏ నెంబర్ రిపీట్ అయిందో మనం చేయాలి. సో లాగ్ 8 అంటే ఏంటి, ఇక్కడ చూడండి లాగ్ 8 బేస్ 2 అంటే ఎలా రాయొచ్చు, లాగ్ 8 అంటే 2³ బేస్ 2 పవర్ ముందుకు వస్తుంది. సో 3 log 2 base 2, 3 × 1 లాగ్ 2 బేస్ 2 వాల్యూ 1 అంటే 3 వచ్చింది. సో అలాగే లాగ్ 27 బేస్ 3 దీని ఎలా రాయొచ్చు, లాగ్ 27 అంటే 3³ రాయొచ్చు, ఇక్కడ బేస్ 3, ఈ 3ని ముందుకు తీసుకురండి, 3 × log 3 base 3 అంటే 3 × 1 3 అంటే లాగర్థం నుంచి నెంబర్లోకి మార్చుకుంటున్నాం మనం. అండ్ నెక్స్ట్ log 100 base 10 అంటే దీని ఎలా రాయొచ్చు, log 10² base 10 2 ముందుకు వస్తుంది. సో 2 log 10 base 10 ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ అంటే లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ మనకి తెలుసు, లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ 1, ఇక్కడ ఏ నెంబర్ ఉందో బేస్ అదే నెంబర్ ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది. సో 2 × 1 2. నెక్స్ట్ log 5 base 5 రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ 1. సో మనకు తెలుసు. నెక్స్ట్ ఏంటి, log 64 base 4 అంటే దీని ఎలా రాయొచ్చు, log 4³ రాయొచ్చు, బేస్ 4 అంటే 4 × 3 ముందుకు వస్తుంది, 3 × log 4 base 4 అంటే 3 × 1 3 వచ్చే నెంబర్ చూడండి, 3 1 వచ్చింది, 3 1 2 1 1 1 3 1. సో ఏ నెంబర్ ఎక్కువ రిపీట్ అయింది, 3 రిపీట్ అయింది. సో మోడ్ ఎంత అవుద్ది, 3. సో డైరెక్ట్గా మనకి నెంబర్ ఇవ్వలేదు, లాగతంలో ఇచ్చాడు, లాగతంలో బట్టి మనం చేయడం చేయాలి. అండ్ నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమ్ నెంబర్ 8. సో ఇందులో సిమిలర్ ట్రయాంగిల్ సంబంధించి ఒక సమ్ ఇచ్చారు, దాన్ని మనం చూద్దాం. ద ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమ్ నెంబర్ 8, ద ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సంభావ త్రిభుజము, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఎంత ఇచ్చారు, 36√3 సెంటీమీటర్, దెన్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ డాష్ అన్నాడు. సర్కమ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఇది ఏ బిసి అన్నీ కూడా సమానంగా ఉంటాయి, ఏ అండ్ ఏ అండ్ ఏ. సో ఇందులో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, √3/4a² = 36√3 ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా. సో ఇప్పుడు ఇందులోంచి సైడ్ ఫైండ్ అవుట్ చేయండి, ఏ స్క్వేర్ అంటే 36√3 × 4/√3 √3 క్యాన్సిల్, సో ఏ స్క్వేర్ = 144. సో వాట్ ఇస్ ద ఏ వాల్యూ, √144, a = 12. సో ఇది 12, ఇది 12, 12. సో ఈ పెరిమీటర్ అడిగినప్పుడు ఏంటవుద్ది, పెరిమీటర్ అంటే 3 కలపాలి, సమ్ ఆఫ్ ఆల్ ద 3 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే 12 + 12 + 12. సో ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఎంతవుద్ది, 36 సెంటీమీటర్. సో 3 కలిపితే మనకి 36 సెంటీమీటర్ వస్తుంది. సో నౌ మీరు ఒక టాస్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, ఈ టాస్క్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. సో ఇది ఇప్పటి ప్రతి మీకు తెలిస్తే మనకి కామెంట్ బాక్స్ రూపంలో కూడా పెట్టండి, దాన్ని బట్టి మీకు వెదర్ ఇట్ ఈస్ ఏ రైట్ ఆర్ రాంగ్ అనేది తెలుస్తుంది. సో టాస్క్ క్వశ్చన్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చారు, ఇది ఏ అండ్ బి అండ్ సి. సో ఇది 90 degrees, ఇది చూడండి, ఇది ఇక్కడ ఆల్ఫా ఇచ్చారు, ఇది బీటా ఇచ్చారు, ఈ యాంగిల్ ఇక్కడ అడుగుతున్నది ఏంటి, ఏబిసి. ఇందులో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ అడుగుతున్నారు, అంటే ఇది ఈ యాంగిల్ అడుగుతున్నారు, ఇది ఎంతని, ఇది ఎంత అవుతుంది మనం చెప్పాలి. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూసుకోండి, ఏ బీటా, బి 90 - ఆల్ఫా, సి 90 - బీటా అండ్ డి 90 degrees. సో ఇందులో ఏది మీ ఆప్షన్ కరెక్టో మీరు చెప్పండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యాంగిల్ కావాలి, ఈ యాంగిల్ కాదు, ఇక్కడ మనకి బీటా ఇచ్చారు అండ్ ఇక్కడ 90 - ఆల్ఫా, 90 - బీటా అండ్ 90 degrees. సో ఈ మూడిట్లో ఏది రైటో మీరు కరెక్ట్గా చెప్పండి, లేని పక్షంలో నెక్స్ట్ వీడియోలో దీని యొక్క సొల్యూషన్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని 3IIT ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.